నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. ఈ మధ్య కాలంలో చాలామంది చెప్తుంటే విన్నానని చాలామంది ఇళ్లలో కూడా చూస్తూ ఉన్నాము. కొన్ని బొమ్మల ఫోటోలు మనం చూస్తూ ఉంటాం, సింహాలని గుర్రాలని ఇలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది పెట్టుకోవచ్చు అంటున్నారు, కొంతమంది పెట్టుకోకూడదు అంటున్నారు. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఇది, అసలు నిజంగా పెట్టుకోవచ్చా జంతువుల బొమ్మలు? అండ్ దాంతోపాటు పెట్టుకుంటే కనుక అసలు ఏ ప్రదేశంలో పెట్టుకోవాలి? కొంతమంది బెడ్రూమ్లో అని హాల్లో అని ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు, అలా అసలు పెట్టవచ్చా పెట్టకూడదా? ఇది చాలా అద్భుతమైన ప్రశ్న తల్లి. మనం ఏమనుకుంటున్నాము, మన ద్వారాన్ని సింహద్వారం అంటున్నాం. సింహద్వారానికి అటు ఇటు రెండు సింహాలు ఉండాలి. ఎప్పుడైతే రెండు సింహాలు ఉంటాయో, సింహం సాక్షాత్తు మహావిష్ణువు. అమ్మవారు మహిషాసుర వధ చేసేటువంటి సందర్భంలో సకల దేవతల యొక్క దివ్యమైనటువంటి తేజస్సు నుండి ఆ అమ్మవారి యొక్క స్వరూపం తయారైంది. అలాగే సకల దేవతలు కూడా వారి వారి యొక్క ఆయుధాలు అమ్మవారికి ప్రసాదించారు. మహావిష్ణువే సాక్షాత్తు సింహవాహనం అవుతాడు. ఎప్పుడైతే సింహవాహనం అంటే సింహాన్ని సింహద్వారం, అసలు ద్వారమే సింహద్వారము, ఈ సింహాలు అటు ఇటు కూడా మనం సింహద్వారానికి అటు ఇటు నిలబెట్టడం, అంటే చాలా మనకు వరిస్స నార్త్ ఇండియా చూస్తే ప్రతి ఇంటి ముందు కూడా సింహాలు కనపడతాయి మనకి. మనం కూడా సింహద్వారం అంటున్నాం కానీ సింహాలు పెట్టుకోవట్లేదు. మనం సింహాలని ఉంచాలి. అసలు సింహం ఉండడం వల్ల ఏమిటది అంటే అద్భుతమైన రాజసం. ఇక్కడ ఏమిటంటే మనం గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థు, వానప్రస్థు, సన్యాసం, నాలుగు ధర్మాలు కదా. సన్యాసి గృహం ఉండదు. సన్యాసి కేవలం శుద్ధ సత్వస్వరూపుడే మరి విహరిస్తుండాలి. కాకపోతే ఈ యొక్క గృహస్థాశ్రమం ఏదైతే ఉందో, రజో కూడా ప్రధానం. రాజసం అన్ని అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఉంటాయి, అది రాజసం కదా. ఈ యొక్క సింహం అనేది మృగరాజు. సింహద్వారానికి అటు ఇటు ఎప్పుడైతే సింహం ఉంటుందో అఖండమైన సిరి సంపదలు వృద్ధి అవుతాయి. అదేవిధంగా సింహం ఇంకేం చేస్తుంది, హింసను శమింపజేయును. మన గృహంలో ఉండేటువంటి హింసలు ఏవైతే ఉంటాయో, గృహ హింసలు అంటున్నాం చూసారా, అటువంటి హింసించాలనేటువంటి భావన, ఆలోచన అనేటువంటిది సింహాలు సింహద్వారానికి అటు ఇటు పెట్టడం ద్వారా ఇక రావు అన్నమాట. అంటే సింహద్వారానికి అటు ఇటు రెండు సింహాలు ఉండాలి. అదేవిధంగా మనకి మెయిన్ గేట్ ఏదైతే ఉంటుందో, మెయిన్ గేట్ దగ్గర ఏనుగులు ఉండాలి. ఏనుగులు ఏమిటి, స్థిరమైన బుద్ధికి చిహ్నం. అదేవిధంగా విఘ్న నివారణకు అవి చాలా విశేషంగా ఉపయోగపడతాయి. ఐశ్వర్యకారకం. ఎప్పుడైతే ఏనుగుని మనకి మెయిన్ ద్వారం దగ్గర పెట్టేస్తామో, ఐశ్వర్యం అనేది వృద్ధి అవుతుంది. అలాగే లక్ష్మీదేవి స్థిరంగా కూర్చుని ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో వాళ్ళంతా కూడా జ్ఞానవంతులై ఉంటారు. ఇక నూతిలో తాబేలు ఉండాలి. ఆ తాబేలు ఉండడం ద్వారా ఏంటంటే ఈ జలమంతా కూడా శుద్ధమైపోతుంది. అదేవిధంగా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, ఐశ్వర్యాన్ని స్థిరపరుస్తుంది. ఇక తర్వాత అదేవిధంగా గుమ్మం ముందర, అంటే వాయువ్య భాగంలో చెప్పాలంటే, గుమ్మం ముందు కూడా కాదు, వాయువ్య భాగంలో, ఇంటికి వాయువ్యంలో గోశాల ఉండాలి, గో ఉండాలన్నమాట. అదేవిధంగా లోపలికి మనం ప్రవేశించేటప్పుడు మనం లోపల చూస్తాం చూడండి, మన హాల్లో ఉండే గుమ్మాల అన్నిటిపైన కూడా కృష్ణజింకలకు సంబంధించినటువంటి ముఖాలు ఉండి వాటికి కృష్ణజింకల కొమ్ములు ఉంటాయి. జింక చంద్రుడికి సంబంధించినటువంటి వాహనం. ఎప్పుడైతే ఈ జింక కొమ్ముల్ని మనము ఆ ద్వారాలకి మనం అలంకారం చేస్తామో, అవన్నీ కూడా రూమ్స్ కదా, చంద్రుడు మనఃకారకుడు, మానసిక ప్రశాంతతని, పవిత్రతని, పరిశుద్ధతని కలగజేస్తాడు. ఏమండి, ఇక తర్వాత అదేవిధంగా పూజా మందిరంలో కృష్ణాజినము, అంటే కృష్ణజింక చర్మము కానీ,
తర్వాత అదేవిధంగా పులిచర్మం వ్యాఘ్రాజినము అంటారు. పులిచర్మంగానే వేసు కూర్చుని సాధన చేయాలి, లేదంటే దర్భాసనం వేసుకోవాలి. అయితే ఇక్కడ ఏమిటంటే ఇప్పుడంతా ఏం చేస్తున్నారంటే కావాలని చెప్పేసి ఈ జంతువుని చంపి ఆ చర్మాలు తీసి వేసుకున్నావు, అలా వేయకూడదు. ఎప్పుడు కూడా ఆ యొక్క జంతువు చనిపోవాలి, దాని అంతా స్వతసిద్ధంగా అది చనిపోయినప్పుడు ఆ చర్మాన్ని మనం తీసుకుని భద్రం చేసుకోవాలి. ఏమండి, ఆ ప్రకారంగా మనం ఏం చేయాలి, పులి చర్మం అనేటువంటిది కేవలము వైరాగ్యం కోసమే సన్యాసులు యతులు పీఠాధిపతులు ఇక పులి చర్మాన్ని వాడతారు, మనకు సంబంధించింది కాదు. అది కృష్ణజింక చర్మము, ఇవి అన్ని జింక చర్మాలు పనికిరావు, కృష్ణజింక అని ఉంటుంది. కృష్ణజింక వేరే, జింక వేరే. కృష్ణజింక నల్లగా ఉంటుంది అనమాట, పొట్ట కింద తెల్లచారులు ఉంటాయి, నల్లచారు ఉంటుంది, సిమెంట్ రంగులో ఉంటుంది, గోధుమ రంగులో ఉంటుంది, తెల్లచారులు నల్లచారులు పొట్ట కింద ఉంటాయి. కొమ్ములు కూడా ఇలా 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 మెల్లి తిరిగి మేక కొమ్ముల్లా ఉంటాయి అన్నమాట, చెట్టు కొమ్మల్లా ఉండవు. ఆ విధంగా ఉన్నటువంటి కృష్ణజింకకు సంబంధించిన చర్మం మనం అనుష్ఠానం చేసుకునేప్పుడు వేసుకోవాలి. అలాగే దర్భాసనం వేసుకోవాలి, కూర్మయంత్రం వేసుకోవాలి, ధావళి వేసుకోవాలి, కూర్చొని సాధన చేసుకోవాలి. అవి పూజామందిరంలో ఉండాలి. ఈ కొమ్ములు అనేవి మన బెడ్రూమ్స్ పైన ఉండాలన్నమాట. ఉండల్లో మనం ఎప్పుడైతే వెళ్ళి శుభ్రంగా నిద్రపోతాం, మానసిక ప్రశాంతత వచ్చేస్తుంది, ఆగిపడుకోగలుగుతాం. ఈ విధంగా గృహంలో ఏవేవి ఎక్కడెక్కడ ఉండాలి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది అన్నమాట. ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో మనకి గృహం చాలా విశేషంగా వృద్ధి చెందుతుంది అన్నమాట. అయితే పూర్వం ఏంటంటే ఇవి ఒరిజినల్స్ ఉండేవి, అవి లేకపోయినా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పంచలోహాల్లోనో ఇత్తడిలోనో రాగిలోనో లేకపోతే ఒక గన్ మెటల్లోనో లేకపోతే ఒక మట్టిలోనో లేకపోతే ఇంకో దానిలోనో క్లేలో తయారు చేసుకుని మనం పెట్టుకుంటాం. అంచేత ఎక్కడెక్కడ ఏవేవి ఉండాలో తెలుసుకుని మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. అలాగే పూజామందిరంలో ఏనుగులు ఉండాలి, గజలక్ష్మీదేవి ఉంటుంది కదా, ఉన్నప్పుడు అక్కడ దైవశక్తి కూడా కేంద్రీకృతం అవుతుంది బాగా. తర్వాత అదేవిధంగా ఇంట్లో ఏనుగు శిరస్సు దంతాలు, ఇవి కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అదే ఏనుగు దంతాలు ఐశ్వర్యప్రదం, విశేషమైన రీతిలో ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఏనుగు దంతం. అంటే వీటిని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు గురువు గారు. అంటే గృహానికి మంచి ఫలితాన్ని ఇస్తాయన్న సంగతి తెలీదు, ఏదో ఇంటి అలంకరణ కోసం మాత్రమే ఈ మధ్య కాలంలో అందరూ పెట్టుకుంటున్నారు. కానీ మీరు అన్నట్టుగా ఏ స్థలంలో పెట్టుకుంటే అనేది చాలామందికి తెలియదు. ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం మా అందరికీ కలిగింది. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రి నమః.